తెలుగు మెథడాలజీలో భాగంగా బోధన లక్ష్యాలు అనేటువంటి విషయాన్ని ఒకసారి తెలుసుకోవడానికి ప్రయత్నించిద్దాం. తెలుగును బోధించాలంటే, ఏదైనా బోధించాలంటే కొన్ని లక్ష్యాలు అనేటువంటి అవసరం. ఈ లక్ష్యాలు అనే భావన అనేటువంటిది ఎప్పుడు ఏర్పాటైంది, ఎవరు ఏర్పాటు చేశారనే విషయాన్ని మనం ఒకసారి గమనించినట్లయితే, బెంజమిన్ బ్లూమ్ అనేటువంటి వ్యక్తి ఈ యొక్క లక్ష్యాలను గురించి తెలియజేశారు. ఎక్కడ తెలియజేశారు? ఇది టాక్సానమీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆబ్జెక్టివ్స్ అనే గ్రంథంలో ఈ బోధనా లక్ష్యాలు అనేటువంటి వాటిని పొందుపరచడం అనేది జరిగింది. బెంజమిన్ బ్లూమ్ టాక్సానమీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆబ్జెక్టివ్స్ అనేటువంటి యొక్క గ్రంథంలో యొక్క లక్ష్యాలని రూపొందించారు. అదేవిధంగా తెలుగు భాష అనేటువంటి దానికి 10 లక్ష్యాలు ఉంటాయని చెప్పేసి మనం రూపకల్పన చేసుకోవడం జరిగింది. మరి ఏంటి ఆ యొక్క లక్ష్యాలు అనే యొక్క విషయాన్ని చూసే ముందుగా ఆశయాలు ఉద్దేశాలు అనే యొక్క విషయాన్ని ఒకసారి గమనిద్దాం. ఆశయం ఉద్దేశం అంటే ఏమిటి? అసలు ఇక్కడ విద్యార్థులలో సాధించవలసినటువంటి యొక్క స్థూలమైన ప్రవర్తనా మార్పులను తెలిపేది ఆశయాలు మరియు ఉద్దేశాలు. ఆశయాలు ఉద్దేశాలు చేసే యొక్క పని ఏంటిదండి? ఇక్కడ విద్యార్థులలో సాధించవలసిన స్థూలమైన ప్రవర్తనా మార్పులు తెలియజేసేది. ఇవి దీర్ఘకాలంలో సాధించబడతాయి. ఆశయాలు ఉద్దేశాలు దీర్ఘకాలంలో సాధించబడతాయి. ఇవి పాఠ్య ప్రణాళిక రూపకల్పనకు, పాఠ్యాంశాల ఎంపికకు దోహదపడతాయి. పాఠ్య ప్రణాళిక రూపకల్పన మరియు పాఠ్యాంశాల యొక్క ఎంపిక, ఈ రెండిటికి దోహదం చేసేటువంటి అంశం ఏంటిదంటే ఆశయాలు మరియు ఉద్దేశాలు. పాఠ్య ప్రణాళిక చివరన విద్యార్థులు సాధించే ప్రవర్తనా మార్పులనే ఆశయాలు అంటారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంది? విద్యార్థులు సాధించవలసిన స్థూలమైన ప్రవర్తనా మార్పులు తెలియజేసేవి ఆశయాలు, దీర్ఘకాలంలో సాధించబడేవి ఆశయాలు, పాఠ్య ప్రణాళిక రూపకల్పనకు, పాఠ్యాంశాల ఎంపికకు దోహదపడేటువంటివి ఆశయాలు. పాఠ్య ప్రణాళిక చివరన విద్యార్థులు సాధించేటువంటి ప్రవర్తనా మార్పులను తెలియజేసేవి కూడా ఆశయాలుగా మనం ఇక్కడ గమనించాలి. కాబట్టి ఆశయాలు ఉద్దేశాలు అనేటువంటి ఎప్పుడు ఏం సాధిస్తాయనే విషయాన్ని ఇక్కడ మనం ప్రధానంగా గమనించాలి. ధ్యేయాలు గమ్యాలు, ధ్యేయం గమ్యం ఈ రెండు అంశాలు కూడా మనకి ఎందుకు దోహదం చేస్తాయంటే విద్యా ప్రణాళిక రూపకల్పనకు ఉపకరిస్తాయి. విద్యా ప్రణాళిక రూపకల్పనకు ఉపకరించేటువంటి యొక్క అంశాలు ధ్యేయాలైతే, పాఠ్య ప్రణాళిక రూపకల్పనకు దోహదం చేసేవేమో ఆశయాలు. గమనించాలి ఇక్కడ, ఆశయాలు పాఠ్య ప్రణాళిక రూపకల్పనకు దోహదం చేస్తే, పాఠ్య విద్యా ప్రణాళికకు దోహదం చేసేవేమో ధ్యేయాలు. ఈ రెండింటి మధ్య వ్యత్యాసం ఉంది, గమనించాలి. సుదీర్ఘకాలంలో సాధించబడేవి ధ్యేయాలు. సుదీర్ఘకాలంలో సాధించబడే వాటిని ఏమంటాం మనం? ధ్యేయాలు. విద్యా ప్రణాళిక మొత్తంపై సాధించవలసిన ప్రవర్తనా మార్పులు ఏవైతున్న వాటిని ధ్యేయాలు అంటారు. విద్యా ప్రణాళిక చివరిలో సాధించేటువంటి వాటిని ధ్యేయాలంటాం, పాఠ్య ప్రణాళిక చివరిన సాధించే వాటిని ఆశయాలంటాం. కాబట్టి ఈ రెండింటి మధ్య యొక్క వ్యత్యాసం మనం ఇక్కడ గమనించవచ్చు. ఇకపోతే లక్ష్యాలు. లక్ష్యం ఏ పని చేయాలని మనం ఒక లక్ష్యాన్ని ఎంపిక చేసుకోవాలి. లక్ష్యాలు అనేటువంటివి ఎలా ఉన్నాయంటే ఉద్దేశాలు గమ్యాలు ఈ రెండింటి నుంచి ఆవిర్భవించినవే లక్ష్యాలు. ఉద్దేశాలు గమ్యాలు ఈ రెండింటి నుంచి ఆవిర్భవించినవే లక్ష్యాలు. తరగతి బోధనకు మార్గదర్శకత్వంగా ఉండేటువంటివి లక్ష్యాలు. తరగతి బోధనకు మార్గదర్శకత్వంగా ఉండేటువంటి వాటిని ఏమంటారు? లక్ష్యాలు అంటారు. ఇవి స్వల్పకాలంలో సాధించబడేవి ఒక పాఠ్యాంశము చివర సాధించబడేటువంటి యొక్క అంశం ఇక్కడ మనం చెప్పుకోవడం జరుగుతుంది. ఇక్కడ గమనించాలి,
ఒక పాఠ్య ప్రణాళిక, ఒక విద్యా ప్రణాళిక, ఒక పాఠ్యాంశం. ఈ మూడింటి యొక్క అంశాలను మనం ఒకసారి గమనించుకుంటూ రావాలి. ఇక్కడ కదా దీర్ఘకాలంలో సాధించబడేవి, సుదీర్ఘకాలంలో సాధించబడేవి, స్వల్పకాలంలో సాధించబడేవి ఏమిటి అనే విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి. స్వల్పకాలం వచ్చేసి లక్ష్యాలు, సుదీర్ఘకాలం వచ్చేసి ధ్యేయాలు, దీర్ఘకాలం వచ్చేసి ఆశయాలు అనే విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి. ఇకపోతే స్పష్టీకరణలు, స్పష్టీకరణలు అనేటువంటివి ఎలా ఏర్పడినాయంటే బోధన లక్ష్యాల ప్రవర్తనా రూపంలో వివరించేటువంటి వాటిని స్పష్టీకరణ అంటారు. బోధనా లక్ష్యాలను ప్రవర్తనా రూపంలో అందించడం. మనకు ఒక లక్ష్యం అనేటువంటిది నెరవేరిన తర్వాత విద్యార్థుల్లో ప్రవర్తనలో కొంత మార్పు వస్తుంది, దాన్నే స్పష్టీకరణ అనే అంశాన్ని ఇక్కడ చెప్పడం జరిగింది. కాబట్టి బోధనా లక్ష్యాలను ప్రవర్తనా రూపంలో వివరించేటువంటి వాటిని స్పష్టీకరణలు అన్నారు. బోధనాభ్యసన సన్నివేశాల్లో అంతరదృష్టిని సాధించడానికి మూల్యాంకనంలో ప్రశ్నల తయారీకి తోడ్పడేటువంటి వాటినే స్పష్టీకరణలు అంటారు. ఇక్కడ పాఠ్య ప్రణాళిక, విద్యా ప్రణాళిక, పాఠ్యాంశం అనే విషయాల్ని ఇప్పటివరకు చూసాం. ఇక్కడనేమో మూల్యాంకనంలో ప్రశ్నల తయారీకి, మూల్యాంకనంలో ప్రశ్నల తయారీకి దోహదపడేటువంటి ఏంటంటే స్పష్టీకరణలు. ఇవి అంతర్దృష్టిని సాధిస్తాయి, విద్యార్థులలో అంతర్దృష్టిని సాధించేటువంటి యొక్క అంశాలు ఏంటి అంటే స్పష్టీకరణలుగా ఇక్కడ మనం గమనించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మరి ఈ స్పష్టీకరణలు ఎక్కడి నుంచి ఏర్పడినవి అని చెప్పనుకున్నామంటే లక్ష్యాల యొక్క ప్రవర్తన రూపంలో వచ్చేటువంటి అంశాలుగా మనం ఇక్కడ చెప్పడం జరిగింది. మరి ప్రాథమిక దశలో బోధనా లక్ష్యాలు ఏంటివి? ప్రాథమిక దశ, మాధ్యమిక దశ, ఉన్నత దశ ఉంటాయి మనకి. ఇక్కడ ప్రాథమిక దశ అనేది మనం ప్రధానంగా ఇక్కడ తీసుకోదగినటువంటి అంశం. ప్రాథమిక దశలో బోధనలో పాటించవలసిన లక్ష్యాలు ఏంటి అంటే ప్రధానంగా శ్రవణం, భాషణం, పఠనం, లేఖనం, ఈ నాలుగు నైపుణ్యాలే నాలుగు లక్ష్యాలుగా మనం ఇక్కడ చెప్పుకోవడం అనేది జరుగుతుంది. నాలుగు భాషా నైపుణ్యాలే నాలుగు లక్ష్యాలుగా మనం భావించుకొని ప్రాథమిక స్థాయిలో వీటిని పెంపొందించడానికి మనం ఇక్కడ కృషి చేయాలి. ఇక ఉన్నత స్థాయిలో మరి యొక్క లక్ష్యాలు అనేటువంటి ఏ విధంగా ఉన్నవి, ఆ లక్ష్యాలు అనేటువంటి యొక్క వాటిని చూస్తూ వాటి యొక్క స్పష్టీకరణలు చూడడానికి ప్రయత్నం చేద్దాం. లక్ష్యాలలో మొదటిది జ్ఞానం. జ్ఞానం అంటేనే తెలియని విషయాన్ని తెలుసుకోవడం. ఈ జ్ఞానం అనేటువంటి యొక్క విషయాలు మన యొక్క భాషాపరంగా మూడు రకాలుగా ఉంది. ఒకటి విషయ జ్ఞానం, రెండు భాషా జ్ఞానం, మూడు సాహిత్య జ్ఞానం. ఇక్కడ విషయ జ్ఞానం అనే అంశాన్ని ఒకసారి చూసినట్లయితే విషయానికి సంబంధించింది, విషయానికి సంబంధించింది విషయ జ్ఞానం అన్నాం. మరి విషయానికి సంబంధించినట్టు దీంట్లో ఏముంటాయి అంటే పాఠ్య పుస్తకాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే పాఠము ప్రారంభంలో ఆలోచించండి చెప్పండి అనేటువంటి అంశము మొదలుకొని మనకు నేపథ్యము వరకు వచ్చేటువంటి అంశాలు ఏవైతున్నాయో అవన్నీ కూడా విషయ జ్ఞానానికి సంబంధించినవే. కాబట్టి మనం ఒక్కసారి పాఠ్యపుస్తకం చూస్తే ఇవి చేయండి అనే అంశం మొదటగా ఉండి అందులో ఒక చిత్రమో లేకపోతే ఒక పేరాగ్రాఫో, ఒక పద్యమో, ఒక గేమో ఏదో ఒకటి ఇస్తాడు, అది విషయ జ్ఞానానికి సంబంధించింది. దాని తర్వాత చూసినట్టయితే కొన్ని ప్రశ్నలు అనే అంశం ఇస్తాడు దాని కింద. దాని తర్వాత పాఠ్యాంశం యొక్క వివరణ, పాఠ్యాంశం యొక్క నేపథ్యం, కవి పరిచయం, ఉద్దేశం మొదలైన అంశాలన్నీ కూడా దీంట్లో ఉండడం జరుగుతుంది. కానీ వీటన్నిటిని కూడా విషయ జ్ఞానానికి సంబంధించినగా చెబుతారు. ఈ క్రింది వానిలో విషయ జ్ఞానానికి సంబంధించింది ఏది అంటారు? కాబట్టి మనం ఆలోచించండి చెప్పండి నుంచి మొదలుకొని కవి పరిచయం వరకు ఉన్నటువంటి వాటిని ఇక్కడ మనం విషయ జ్ఞానానికి సంబంధించినగా గుర్తించుకోవాలి మనం. ఇకపోతే భాషా జ్ఞానం, భాషకు సంబంధించిన అంశమే భాషా జ్ఞానంగా చెప్పుకోవడం అనేది జరుగుతుంది. దీంట్లో ఏముంటాయి? ఛందస్సు, అలంకారాలు, నాటకాలు, పురాణాలు మొదలైనటువంటి యొక్క అంశాలు అనేటువంటి దీంట్లో ఉండటం జరుగుతుంది. భాషకు సంబంధించిన అంశంలో పాఠ్యాంశం అనేటువంటి అంశం దీంట్లో ప్రధానంగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు.
పాఠ్యాంశం, పాఠ్యాంశం యొక్క వివరణ. పాఠ్యాంశ వివరణతో పాటు దాంట్లో వచ్చినాక అర్థాలు, నానార్థాలు, ప్రకృతి వికృతులు, ఈ అన్ని అంశాలు కూడా దీంట్లో భాగంగా రావడానికి అవకాశం ఉంటుంది. ఇక సాహిత్య జ్ఞానం. సాహిత్యం అంటేనే దీంట్లో ఛందస్సు అనేటువంటి అంశంతో పాటు జాతీయాలు, ఓకేనా, అదేవిధంగా పురాణాలు, ఇతిహాసాలు మొదలైన అంశాలన్నీ కూడా మనకి సాహిత్య జ్ఞానంలో భాగంగా వచ్చేటువంటి అంశాలకు ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. ఇక జ్ఞానం అనేటువంటి విషయాన్ని మనం ఒక్కసారి పరిశీలించినట్లయితే ఈ జ్ఞానానికి ఉండేటువంటి స్పష్టీకరణలు, జ్ఞానం అనేది ఒక లక్ష్యం, దీనికి ఉన్న స్పష్టీకరణలు రెండు. ఒకటి జ్ఞప్తికి తెచ్చుకోవడం, రెండు గుర్తించడం. జ్ఞానం అనేటువంటి లక్ష్యానికి ఉన్నటువంటి స్పష్టీకరణలు రెండు. ఒకటి జ్ఞప్తికి తెచ్చుకోవడం, రెండు గుర్తించడం. ఏ విషయాన్ని జ్ఞప్తికి తెచ్చుకుంటాం, ఏ విషయాన్ని గుర్తిస్తామనేటువంటిది మనకి అందులో కనిపిస్తుంది. ఖాళీలు అనేటువంటి అంశం, రిక్తపూరణ సమస్యలు అనే అంశాన్ని చేసి వాటిని పూరించండి అని చెప్పేసి మనం ఇక్కడ చెప్పడం జరిగింది. పూరించండి అన్నప్పుడు పిల్లవాడు జ్ఞప్తికి తెచ్చుకుంటాడు, కాబట్టి పూరణకు సంబంధించిన అంశాలు జ్ఞప్తికి తెచ్చుకోవడానికి స్పష్టంగా సంబంధించినవి. అదే బహులైచిక ప్రశ్నలు, బహులైచిక ప్రశ్నలు ఇస్తే దాని కింద నాలుగు సరైన అంశంగా అనిపించే విధంగా సమాధానాలు ఇస్తాం. అందులోంచి నాలుగింట్లో ఒకటి ఎంచుకోవాలి పిల్లవాడు, కాబట్టి అది జ్ఞప్తికి తెచ్చుకోవడం కాకోకుండా గుర్తించడం అనే అంశంలో భాగంగా మనం ఇక్కడ చెప్పుకోవడం జరుగుతుంది. కాబట్టి రిక్తపూరణమేమో జ్ఞప్తికి తెచ్చుకోవడం, బహులైచ్ఛికమేమో గుర్తించడం అనేటువంటి యొక్క స్పష్టీకరణలో భాగంగా మనం ఇక్కడ చెప్పుకోవడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ వన్, మరొక లక్ష్యం అవగాహన. అవగాహన అనేటువంటిది విద్యార్థి తాను పొందిన జ్ఞానం ఏదైతుందో దాన్ని అవగాహన చేసుకోవడమే అవగాహన యొక్క లక్ష్యంగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. మరి దీన్ని అవబోధం అని కూడా అంటారు. మరియు ఇది భాష సంబంధమైన జ్ఞానంగా చెప్పుకోవాలి. ఈ జ్ఞానం భాషా సంబంధమైన జ్ఞానంగా ఇక్కడ మనం చెప్పుకోవాలి. కాబట్టి అవగాహనకున్న మరొక పేరు అవబోధం. దీని యొక్క స్పష్టీకరణలు ప్రధానంగా బాగా గుర్తుంచుకోదగిన అంశాలండి. లక్ష్యాలు, స్పష్టీకరణలు అతి ప్రధానమైన అంశాలు. కాబట్టి ఏ లక్ష్యానికి ఏ స్పష్టీకరణ ఉంటుందనే విషయం మనకి ఇక్కడ అడుగుతున్నాడు. కాబట్టి అవగాహనకు సంబంధించిన స్పష్టీకరణలు, ఉదాహరణలు సొంతంగా ఇవ్వడం, నిగూఢార్థాన్ని గ్రహించడం, అన్వయ క్రమాన్ని తెలపడం, వివేచన జ్ఞానం కలిగి ఉండడం, ఇవి ప్రధానమైనటువంటి యొక్క స్పష్టీకరణలుగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఇక్కడ అవగాహనకు సంబంధించిన స్పష్టీకరణలు ప్రధానంగా గుర్తుంచుకోవాలి. చూడండి ఒక్కసారి, ఉదాహరణలు సొంతంగా ఇవ్వడం, నిగూఢార్థం గ్రహించడం, అన్వయ క్రమాన్ని తెలపడం, వివేచన జ్ఞానం కలిగి ఉండడం, ఇవి అవగాహన స్పష్టీకరణలు. గతంలో అడిగిన ఒక ప్రశ్న, అన్వయ క్రమాన్ని తెలపడం అనేది ఏ లక్ష్యానికి సంబంధించిన స్పష్టీకరణ అన్నారు. కాబట్టి అన్వయ క్రమాన్ని తెలపడం అనేటువంటిది అవగాహనకు సంబంధించిన అంశం. నిగూఢార్థాన్ని గ్రహించడం అనేది ఏ లక్ష్యానికి సంబంధించిన స్పష్టీకరణ అన్నారు. కాబట్టి నిగూఢార్థం అనేటువంటిది అవగాహనకు సంబంధించిన అంశం. ఉదాహరణ సొంతంగా ఇవ్వడం అనేది కూడా అవగాహనకు సంబంధించిన అంశం కానీ ఇక్కడ మనం చెప్పుకోవాలి. ఇక మూడవ యొక్క జ్ఞానం అవగాహన చూసాం. మూడవది నైపుణ్యం. మూడవ లక్ష్యం నైపుణ్యం. ఏంటిది యొక్క నైపుణ్యం అనే విషయాన్ని మనం చూస్తే సహజంగా ఇతర అంశాలు, భాష అనేటువంటి అంశం కాకోకుండా ఇతర అంశాలను గమనిస్తే అక్కడ మనం వినియోగం అనేటువంటి అంశం ఉంటుంది సహజంగా. కానీ ఇక్కడ భాషాపరంగా వినియోగం అనే అంశాన్ని మనం చెప్పడానికి లేదు ఇక్కడ. ఎందుకంటే నైపుణ్యాన్నే వినియోగంలో భాగంగా కూడా మనం ఇక్కడ తీసుకోవడం అనేది జరుగుతుంది. అయితే ఈ నైపుణ్యం అనే అంశాన్ని మనం పఠన నైపుణ్యం, వాగ్రూప వ్యక్తీకరణ,
లిఖిత రూప వ్యక్తీకరణగా కూడా విభజించుకోవడం అనేది జరుగుతుంది. నైపుణ్యం అనే లక్ష్యం మూడు విధాలుగా కనబడుతుంది ఇక్కడ మనకి. ఒకటి పఠన నైపుణ్యం, రెండు వాగ్రూప నైపుణ్యం, మూడు లిఖిత రూప నైపుణ్యం. ఇందులో పఠన నైపుణ్యం, పఠనం అంటే చదవడం. ఈ చదవడం అనేటువంటి యొక్క నైపుణ్యానికి ఉండేటువంటి యొక్క స్పష్టీకరణలు, దీంట్లో ప్రధానంగా స్పష్టంగా వివిధ ధ్వనుల్ని చదవడం, స్పష్టంగా వివిధ ధ్వనుల్ని చదవడం, సముచిత వేగంతో ధారాళంగా చదవడం, సముచిత వేగంతో ధారాళంగా చదవడం, మరియు సమత ఉండేలా చదవడం. సమత అంటే అక్షరానికి మధ్య సమాన వ్యవధానం ఉండడం. సమత అనగా అక్షరానికి మధ్య సమాన వ్యవధానం ఉండడాన్నే సమత అంటారు. పిల్లవాడు ఆ విధంగా సమతను పాటిస్తూ చదవాలి. మరియు ప్రక్రియ అనుగుణంగా చదవడం, ప్రక్రియకి అనుగుణంగా చదవడం. ఈ చదవడం అనేటువంటి అంశాలు ఏవైతున్నాయి అవన్నీ కూడా దరిదాపుగా పఠనము అనేటువంటి యొక్క నైపుణ్యానికి ఉండేటువంటి యొక్క స్పష్టీకరణలకు ఇక్కడ మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. అదేవిధంగా లిఖిత రూప వ్యక్తీకరణ, లిఖిత రూప వ్యక్తీకరణ యొక్క అంశాన్ని మనం ఒకసారి చూసినట్లయితే స్పష్టంగా దోషరహితంగా రాయడం, స్పష్టంగా దోషరహితంగా రాయడం. ఇక్కడ లిఖితం అంటేనే రాయడం. కాబట్టి ఇందాక చదవడం అనేక అంశాలు ఏ విధంగా అయితే పఠనానికి సంబంధిత స్పష్టీకరణ చూసామో, ఇక్కడ లిఖిత రూపం అంటే రాయడం, రాయడానికి సంబంధిత అంశాలు. ఎలా రాయాలి పిల్లవాడు? స్పష్టంగా రాయాలి, దోషరహితంగా రాయాలి. కాబట్టి స్పష్టంగా దోషరహితంగా రాయడం అనేటువంటిది ఏ నైపుణ్యం యొక్క స్పష్టీకరణ అంటే లిఖిత రూప నైపుణ్యం యొక్క స్పష్టీకరణ. అట్లనే విరామ చిహ్నాలు పాటిస్తూ రాయడం, విద్యార్థి రాసేటప్పుడు ఏం పాటించాలి? మనకి విరామ చిహ్నాలని పాటించాలి. కాబట్టి విరామ చిహ్నాలను పాటిస్తూ రాయడం అనేటువంటి యొక్క అంశం ఏదైతే ఉంటుందో అది దేనికి సంబంధించిందంటే లిఖిత రూపానికి సంబంధించిన వ్యక్తీకరణగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఇకపోతే వాగ్రూప వ్యక్తీకరణ, వాగ్రూపం అంటే మాట్లాడడం. మరి మాట్లాడటానికి సంబంధించినటువంటి యొక్క వ్యక్తీకరణ, దాని యొక్క స్పష్టీకరణలు ఏమున్నాయి మనం చూసాము. పఠనం అంటే చదవడం, ఎలా చదవాలి? స్పష్టంగా చదవాలి. అదేవిధంగా లిఖిత రూపం అంటే రాయడం, ఎలా రాయాలి? స్పష్టంగా రాయాలి. ఇక్కడ వచ్చేసరికి కూడా మాట్లాడడం, ఎలా మాట్లాడాలి? స్పష్టంగా మాట్లాడాలి. ఓకేనా? అదే చెప్పారు ఇక్కడ, స్పష్టంగా నిర్దుష్టంగా మాట్లాడడం, స్పష్టంగా నిర్దుష్టంగా మాట్లాడడం అనే యొక్క నైపుణ్యాన్ని, లక్ష్యాన్ని మనకు స్పష్టీకరణగా చెప్పుకోవచ్చు. మరియు ఉచ్చారణ దోషాలు లేకోకుండా మాట్లాడడం, తప్పులు లేకోకుండా మాట్లాడడం, మరియు సభాకంపం లేకుండా మాట్లాడడం. ఇక్కడ మాట్లాడడం అనేటువంటిది పిల్లవాడు స్పష్టంగా మాట్లాడాలి, తప్పులు లేకుండా మాట్లాడాలి, భయపడకుండా. సభాకంపం అంటే భయపడడం, భయపడకోకుండా మాట్లాడాలి. కానీ ఇవి ప్రధానమైనటువంటి యొక్క స్పష్టీకరణలుగా చెప్పుకోవచ్చు. నైపుణ్యం అనేటువంటి యొక్క లక్ష్యానికి ఉన్నటువంటి యొక్క అంశంలో భాగంగా మూడు అంశాలను ప్రధానంగా చూసాం. అందులో పఠన నైపుణ్యం, వాగ్రూప నైపుణ్యం, లిఖిత రూప నైపుణ్యం, వీటికి సంబంధించిన స్పష్టీకరణలు కూడా మనం ఇక్కడ గమనించడం అనేది జరిగింది. పోతే మరొక లక్ష్యం సృజనాత్మకత. సృజనాత్మకత అంటేనే మనం నూతన ధనాన్ని కనుగొనడం, కొత్త ధనాన్ని కనుగొనడం అంటారు. భాషాపరంగా చూస్తే స్వతంత్ర రచనాశక్తిని కలిగి ఉండడమే సృజనాత్మకత అంటాం. స్వతంత్ర రచనాశక్తి కలిగి ఉండాలి, పిల్లవాడు సొంతంగా రాయగలగాలి. మరి దానికి సంబంధించిన స్పష్టీకరణలు ఏమున్నాయి? చూస్తే దీంట్లో పిల్లవాడు ఒక పేర చదివి దానికి శీర్షికలు పెట్టడం, కొత్త శీర్షికలు నిర్ణయించడం అనేది దీని యొక్క స్పష్టీకరణ. కొత్త శీర్షికలని నిర్ణయించడం అనేది దీనికి ఉన్న స్పష్టీకరణం అని ఇక్కడ చెప్పవచ్చు. అదేవిధంగా రాసేటప్పుడు ఆ రచనలో ఎలా ఉండాలంటే నుడికారపు సొంపును ప్రదర్శించడం,
నుడికారపు సొంపును ప్రదర్శించడం అనే అంశాన్ని దీంట్లో ఒక స్పష్టీకరణగా చెప్పవచ్చు. అదేవిధంగా స్వతంత్రంగా రచనలు చేయడం, ఈ అంశాలన్నీ కూడా సృజనాత్మకత అనేటువంటి యొక్క లక్ష్యానికి ఉన్న యొక్క స్పష్టీకరణలు. ఏంటి అవి? కొత్త శీర్షికలు నిర్ణయించడం, నుడికారపు సొంపును ప్రదర్శించడం, స్వతంత్ర రచనలు చేయడం అనేటువంటి యొక్క అంశం ఏదైతే ఉంటుందో వీటిని మనం లక్ష్యానికి స్పష్టీకరణలకు ఇక్కడ చెప్పుకోవచ్చు. మరొక లక్ష్యం భాషాభిరుచి, భాష పట్ల అభిరుచిని కలిగి ఉండడం. దీనికి సంబంధించి ఈ విధంగా అన్నారు, విద్యార్థికి భాషలో అభిరుచిని కలిగించడమే భాషాభిరుచి అన్నారు. విద్యార్థికి భాషలో అభిరుచిని కలిగించడం, మనసును ఒక దానివైపు ఆకర్షించేటువంటిదే అభిరుచి అన్నాడు ఒక మహానుభావుడు, ఆయనే రాస్. రాస్ అనేట మహానుభావుడు ఏం చెప్తాడు, మన మనసు ఏదైతుందో దాన్ని ఒకవైపు ఆకర్షింపచేయడం, ఒక దానివైపు ఆకర్షింపచేయడం, దాన్నే అభిరుచి అని చెప్పేసి ఇక్కడ మనం చెప్పడం జరిగింది. దీని యొక్క స్పష్టీకరణలు ఇక్కడ ప్రతిదాని స్పష్టీకరణలు బాగా గమనించదగిన విషయం అండి. దీంట్లో భాషాభిరుచికి సంబంధించిన అంశాన్ని విస్తార గ్రంథ పఠనం చేయడం, విస్తార గ్రంథ పఠనం చేయడం, సాహిత్య ప్రసంగాలలో పాల్గొనడం, ఉత్తమ పద్యాలు ధారణ చేయడం, ఇవి ప్రధానమైన అంశాలుగా చెప్పవచ్చు. విస్తార గ్రంథ పఠనం చేయడం, అనేకమైన గ్రంథాలని చదవడం అనేది భాష పట్ల అభిరుచి ఉండడం చెప్తారు. సాహిత్య ప్రసంగాలలో పాల్గొనాలి, అదేవిధంగా ఉత్తమ పద్యాలని ధారణ చేయడం. ఈ అంశాలు అనేటువంటి భాషాభిరుచి యొక్క స్పష్టీకరణలకు మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఇకపోతే రసానుభూతి, రసానుభూతి అనేటువంటి యొక్క లక్ష్యం ఒక రసం, దానికి అనుభూతిని పొందాలి. మనకు నవరసాలు అనేటువంటి అంశం ఉంటాయి, భాష అంటేనే నవరసాలతో కూడి ఉంటుంది అనే అంశం మనం చెప్తుంటాం. మరి ఆ నవరసాల యొక్క అనుభూతిని పొందడమే రసానుభూతి అంటారు. మరి దీని యొక్క స్పష్టీకరణలు ఏమున్నాయి అంటే, ధ్వన్యార్థాలను గ్రహించడం, శైలి భేదాలు పరికించడం, తన్మయత్వాన్ని పొందడం. ఇక్కడ ప్రధానంగా ఈ బిట్టు గతంలో అడిగారండి, ధ్వన్యార్థాలను గ్రహించడం ఏ లక్ష్యం యొక్క స్పష్టీకరణ? ధ్వని యొక్క అర్థం ధ్వన్యార్థాలు, కానీ ధ్వన్యార్థాలని గ్రహించడం అనేటువంటి అంశం రసానుభూతి. ప్రతి ధ్వనికి అర్థాన్ని తెలుసుకోవాలి పిల్లవాడు. ఆ అర్థాన్ని తెలుసుకున్నప్పుడే మనకు ఆ రసాన్ని మనం ఆస్వాదించగలం. కాబట్టి ధ్వన్యార్థాలని తెలుసుకోవడం అనేటువంటిది రసానుభూతికి సంబంధించిన అంశంగా ఇక్కడ చెప్పవచ్చు. శైలి భేదాలు పరికించడం, ఇక్కడ రాత శైలి అంటేనే రచించడం, రచించడంలో భేదం ఉంది, తేడా ఉంది, వాటిని తెలుసుకోవడమే మనకి ఇక్కడ రసానుభూతి అనే అంశాన్ని చెప్పడం జరుగుతుంది. మరియు తన్మయత్వం పొందడం, ఆ యొక్క అంశాన్ని చదివిన తర్వాత దానిలో పూర్తిగా లీనం కావాలి పిల్లవాడు, దాన్ని తన్మయత్వం పొందడం అనే అంశాన్ని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. కాబట్టి రసానుభూతి స్పష్టీకరణలు ధ్వన్యార్థాలను గ్రహించడం, శైలి భేదాలు పరికించడం, తన్మయత్వాన్ని పొందడం, ఇవి ప్రధానమైన అంశాలుగా మనం ఇక్కడ చెప్పవచ్చు. మరొక లక్ష్యం సంస్కృతి సాంప్రదాయాలు, సంస్కృతి సాంప్రదాయాలు అనేటువంటి యొక్క లక్ష్యాన్ని మనం చూసినట్లయితే మనకు తెలుసు మనం అనుసరిస్తున్నటువంటి యొక్క సంస్కృతి ఏంది, మనం ఏ యొక్క సంప్రదాయాలను కొనసాగించాలి అనే విషయాలు మనకి అందరికీ తెలిసిన విషయమే. దానికి కొన్ని స్పష్టీకరణలు నిర్ణయించుకున్నాం మనం. ఆ లక్ష్యాన్ని సాధించాలంటే కొన్ని స్పష్టీకరణలు సాధించాలి. ఏంటి ఆ స్పష్టీకరణలు? రచనలలోని నీతిని గ్రహించడం సంస్కృతి సాంప్రదాయాల యొక్క స్పష్టీకరణ, రచనలలోని నీతిని గ్రహించడం మరియు కాలభేద ప్రభావాన్ని తెలపడం, కాలభేద ప్రభావాన్ని తెలపడం. ఇక్కడ రచనలు చదవగానే సరిపోదు, దాంట్లో ఉన్నటువంటి ఒక నీతిని మనం ఇక్కడ గ్రహించాలి. ఆ నీతిని గ్రహించినప్పుడే మనం మన సాంప్రదాయాలను పాటించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రచనలను యొక్క నీతిని గ్రహించడం అనేది సంస్కృతి సాంప్రదాయాల యొక్క స్పష్టీకరణగా చెప్పడం జరిగింది. మరియు కాలభేదం, ఇక్కడ రచనలు చేసేటప్పుడు
ఒక్కొక్క రచయిత ఒక్కొక్క కాలంలో రాస్తుంటాడు. కాబట్టి ఆ కాలంలో వచ్చేటువంటి భేదాలు ఏవైతే ఉన్నాయో వాటిని తెలుసుకోవాలి పిల్లవాడు, కదా. అప్పుడే మన యొక్క సాంప్రదాయాలు, సంస్కృతి గురించి మనం తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సంస్కృతి సాంప్రదాయాల యొక్క స్పష్టీకరణలు, రచనలలోని నీతిని గ్రహిస్తారు, కాలభేద ప్రభావాన్ని తెలుసుకోవడం అనే వీటి యొక్క స్పష్టీకరణగా చెప్పుకోవచ్చు. మరొక లక్ష్యం భాషాంతరీకరణ, భాషని అంతరీకరించడం. అంతరీకరించడం అంటే ఏంది? అనువదించడం, ఒక భాషని మరొక భాషలకి అనువదించడం, తర్జుమా చేయడం అనేక అంశాన్ని ఇక్కడ చెప్పడం జరిగింది. ఇక్కడ దీనికి ఉండేటువంటి యొక్క స్పష్టీకరణలు ఏమున్నాయనే యొక్క విషయాన్ని చూస్తే, ఉభయ భాషలలోని వాక్య నిర్మాణ పద్ధతులను తెలుసుకోవాలి. మనం తెలుగు భాషను తీసుకొని మరొక భాష, ఉదాహరణకి ఆంగ్లం అనుకుందాం, ఆంగ్ల భాషలోకి తర్జుమా చేయాలంటే తప్పనిసరిగా మనకు తెలుగు భాషలో ఉండేటువంటి యొక్క వాక్య నిర్మాణం, ఆంగ్ల భాషలో ఉండే వాక్య నిర్మాణం రెండు తెలవాలి. రెండు తెలిసినప్పుడు మాత్రమే మనం దాన్ని మార్చడానికి, అనువాదం చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దీని యొక్క స్పష్టీకరణ ఏంది? ఉభయ భాషలలోని వాక్య నిర్మాణ పద్ధతులని గ్రహించడం, కదా. ఇది దీని యొక్క స్పష్టీకరణ. మరొక లక్ష్యం సముచిత మనోవైఖరులు, సముచిత మనోవైఖరులు. ఇక్కడ వైఖరి అంటేనే మనకందరికీ తెలుసండి, ఏదైనా ఒక విషయం పట్ల మనం ప్రత్యేకంగా ఆకర్షింపబడటమే వైఖరిగా మనం చెప్పడం అనేది జరుగుతుంది. అదే విషయాన్ని ఇక్కడ చెప్పారు. ఒక వస్తువు లేదా వ్యక్తి గురించి ఏర్పడే ప్రత్యేకమైనటువంటి యొక్క భావమే వైఖరి. ఏదైనా ఒక వస్తువు కావచ్చు, ఒక వ్యక్తి కావచ్చు, దాని పట్ల మనకు ప్రత్యేకమైన భావం కలిగినట్టయితే దాన్ని వైఖరి అంటాం. ఈ వైఖరి యొక్క స్పష్టీకరణలు ఏమున్నాయి? వైఖరి స్పష్టీకరణలు విమర్శనాత్మక దృష్టిని కలిగి ఉండడం, సాహితీవేత్తల పట్ల గౌరవభావం కలిగి ఉండడం, ఇతర భాషల పట్ల సమాన ఆదరణ కలిగి ఉండడం, ఇవి ప్రధానమైనటువంటి స్పష్టీకరణలు ఇక్కడ చెప్పుకోవచ్చు. దీనికి ఉన్న స్పష్టీకరణ మరొకసారి గమనిస్తే, విమర్శనాత్మకమైన దృష్టిని కలిగి ఉండాలి. విద్యార్థి అనే వాడు ఒక అంశాన్ని చదివినప్పుడు చదివిన విషయాన్ని అలాగే వదిలివేయకోకుండా దాన్ని విమర్శించడం అలవాటు చేసుకోవాలి. ఇది ఇలా ఎందుకుంది, ఇలా ఎందుకు ఉండకూడదు అని విమర్శనాత్మక దృక్పథాన్ని కలిగి ఉంటాడు. ఆ విమర్శనాత్మకమైన దృష్టి కలిగి ఉండడం ఏ లక్ష్యం యొక్క స్పష్టీకరణ అంటే సముచితమైన మనోవైఖరి, మనోవైఖరికి సంబంధించిన అంశంగా చెప్పడం జరిగింది. అదేవిధంగా సాహితీవేత్తల పట్ల గౌరవభావాన్ని కలిగి ఉంటాడు, కదా. ఇతరులు ఎవరైతే ఉంటారో, సాహిత్యవేత్తలు ఎవరైతే ఉంటారో వారి పట్ల గౌరవభావాన్ని కలిగి ఉండడం అనేటువంటి అంశాన్ని మనం చూసినట్టయితే అది సముచిత మనోవైఖరికి సంబంధించిన అంశంగా ఇక్కడ చెప్పుకోవచ్చు. ఇతర భాషల పట్ల కూడా సమాన ఆదరణ కలిగి ఉండాలి. ఇక్కడ గమనించదగిన విషయం ఏంటంటే, ఇతర భాషలలోకి అనువాదము చేయడమేమో భాషాంతరీకరణ, ఇతర భాషల పట్ల మనం సమాన ఆదరణ కలిగి ఉండడమేమో సముచిత మనోవైఖరిగా చెప్పవచ్చు. సాహిత్య ప్రసంగాలలో పాల్గొనడం అనేటువంటి అంశం ఉంది, సాహితీవేత్తల పట్ల ప్రత్యేకమైన గౌరవభావం కలిగి ఉంది. ఈ రెండు అంశాలను మనం పరిగణిస్తే సాహితీవేత్తల పట్ల గౌరవభావం కలిగి ఉండడం అనేటువంటి అంశాన్ని వైఖరిగా మనం ఇక్కడ చెప్పుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇవి వీటికి సంబంధించిన ప్రధానమైన లక్ష్యాలు మరియు స్పష్టీకరణలుగా చెప్పడానికి అవకాశం ఉంది. ఇక మరొక అంశం భాషా నైపుణ్యాలు. భాష అంటేనే మనం చూసాం భావాన్ని వ్యక్తీకరించడం, భావాన్ని గ్రహించడం, భావ వ్యక్తీకరణకు భావ గ్రహణానికి తోడ్పడేటువంటి దాన్నే భాష అంటారని చెప్పేసి మనం గతంలో చెప్పుకోవడం జరిగింది. మరి ఈ భాష అనేటువంటి అంశం కొన్ని నైపుణ్యాలని కలిగి ఉందన్నాడు, కదా. ఏంటి ఆ యొక్క నైపుణ్యం అంటే చతుర్విధ ప్రక్రియలు కలిగి ఉన్నాడు. నాలుగు ప్రక్రియలు కలిగి ఉన్నాయి ఇక్కడ. ఏంటి ఆ ప్రక్రియలు? ఒకటి శ్రవణం, రెండు భాషణం, మూడు పఠనం,
నాలుగు లేఖనం. శ్రవణం అనేటువంటి అంశం గురించి ఒకసారి చూద్దాం. ఇక్కడ మనం శ్రవణం అనేటువంటిది మొట్టమొదటి సోపానం, భాషా నైపుణ్యాలలో మొదటి సోపానం శ్రవణం. రెండవది భాషణం, మూడవది పఠనం, నాలుగవది లేఖనం. ఇక్కడ మొదటి అంశం గురించే మనం మాట్లాడుకుంటున్నాం, ఒకసారి చూద్దాం. శ్రవణం అనేటువంటిది స్వతహా సిద్ధంగా మానవులకు లభించేది. మానవునికి స్వతహా సిద్ధంగా లభించేటువంటి అంశాన్ని ఏమంటామంటే శ్రవణం అంటారు. మరి ఈ శ్రవణం అనేటువంటి అంశాన్ని మనం చూస్తే దీనికి కొన్ని ఉద్దేశాలు అనేటువంటి అంశం కనిపించడం జరుగుతుంది. కదా, శ్రవణం అనేటువంటి అంశానికి ఉన్నటువంటి యొక్క ఉద్దేశాలు ఏంటివి? ఒకటి, అనుకరణ శక్తిని పెంపొందించడం. అనుకరణ శక్తిని పెంపొందించడం, పిల్లవాళ్ళు మన ఇంట్లో ఉన్నప్పుడు తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వారు చెప్పిన యొక్క మాటలు, తాతలు ముత్తాతలు చెప్పేటువంటి యొక్క మాటలు, అమ్మమ్మ నాన్నలు చెప్పే యొక్క మాటలను వింటారు. ఆ విన్నదాన్ని ఏం చేస్తారు? అనుకరణ చేస్తారు. కాబట్టి అనుకరణ శక్తిని పెంపొందించడం అనేటువంటిది దీని యొక్క ప్రధాన ఉద్దేశంగా చెప్పడం జరిగింది. శ్రవణం యొక్క ప్రధాన ఉద్దేశం అనుకరణ శక్తిని పెంపొందించడం, మరియు గుర్తించినటువంటి యొక్క ధ్వనులను స్పష్టంగా ఉచ్చరించడం. మనం ఏ యొక్క అంశాలను గుర్తించామో, ఏ పదాలు పలికారో తల్లిదండ్రులు గమనించామనం, ఆ పదాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం గుర్తించాం. ఆ గుర్తించిన ధ్వనులను పిల్లవాళ్ళు ఏం చేయాలి? స్పష్టంగా ఉచ్చరించాలి. మరి స్పష్టంగా ఉచ్చరించాలంటే ముందటగా వినాలి. కదా, కాబట్టి ఇక్కడ ఏ ఉద్దేశాలు కలిగి ఉంది అంటే అనుకరణ శక్తిని పెంపొందించాలి, గుర్తించిన ధ్వనులని స్పష్టంగా ఉచ్చరించాలి. ఈ రెండు ప్రధానమైన దీని యొక్క ఉద్దేశాలుగా మనం ఇక్కడ చెప్పుకోవడం జరిగింది. ఇక శ్రవణ నైపుణ్యం అనేటువంటి అంశాన్ని అభివృద్ధి చేయడం, ఎలా అభివృద్ధి చేయాలి శ్రవణమైన నైపుణ్యాన్ని ఎలా అభివృద్ధి చేయాలి అంటే ప్రాథమిక స్థాయిలో, ఉన్నత స్థాయిలో ఎలా అభివృద్ధి చేయాలో ఇక్కడ మనకు విషయాలు చెప్పారు, ఇక్కడ గమనిద్దాం. కదా, ప్రాథమిక స్థాయిలో పిల్లవానికి శ్రవణము అనేటువంటి నైపుణ్యాన్ని పెంపొందించాలంటే మనం ఏం చేయాలి? ఇందులో బాలగేయాలు, అభినవ గేయాలు వినిపించాలి. పిల్లవానికి ఏం చేయాలమ్మా? మనము బాలగేయాలు, అభినయ గేయాలు వినిపించాలి. కదా, ఇవి వినిపించడం వలన పిల్లవాడు శ్రవణం అనేటి నైపుణ్యాన్ని పెంపొందించుకుంటాడు. పిల్లలకి గేయాలంటే చాలా ఇష్టం. కదా, కాబట్టి ఆ గేయాలనే మనము పాడుతున్నాం అనుకోండి, పిల్లవాడు వినడానికి ఆసక్తి చూపుతాడు, అభినయం చేస్తూ పాడాలి. కదా, దీనివలన పిల్లవాడు వినాలనే కోరిక కలుగుతాడు. కాబట్టి అతనిలో మనం శ్రవణం అనే యొక్క నైపుణ్యాన్ని ఇక్కడ పెంపొందించవచ్చు. కాబట్టి ప్రాథమిక స్థాయిలో బాలగేయాలు, అభినయ గేయాల్ని పాడి వినిపించాలి. మరియు అంత్యాక్షరి పదక్రీడలను అభ్యాసం చేయించాలి. అంత్యాక్షరి పదక్రీడలు, వీటిని ఏం చేయాలి మనం? అభ్యాసం చేయించాలి. అంత్యాక్షరి అంటే మనకు తెలుసు, ఒక పిల్లవాడు ఒక పదాన్ని లేదా ఒక వాక్యాన్ని లేదా ఒక గేయాన్ని ప్రారంభించి ఆపివేస్తాడు. చివరిలో ఏ పదముతో ఆపివేయబడిందో మరొక గ్రూపు వాళ్ళు ఆ పదాన్ని తీసుకొని అక్కడి నుంచి ప్రారంభిస్తారు. మరి ఆ విధంగా ప్రారంభించాలంటే మొదట వీళ్ళు ఏం చేయాలి? ఆ పదాన్ని వినాలి. కాబట్టి అంత్యాక్షరి అనేటువంటి దాని వలన పిల్లవాడు ఏం గ్రహిస్తాడు? పదాలు, శ్రవణం అనే యొక్క నైపుణ్యాన్ని పెంపొందించుకోవడానికి అవకాశం ఉంటుంది. మరియు పదక్రీడలను అభ్యాసం చేయించాలి. పదక్రీడ, ఒక పదం ఇచ్చి దీని చేత కొన్ని పదాలు తయారు చేయండి అని చెప్పాలి. తయారు చేయండి అంటే రాయడం కాదు, ఇక్కడ చెప్పించాలి. ఇక్కడ మనం ఉదాహరణకి ఏదైనా ఒక పదం తీసుకుందాం. కదా, కళ అనే ఒక పదం తీసుకుందాం. కళ అనేటువంటి ఒక పదాన్ని తీసుకొని పిల్లవాడిని మరొక పదం తయారు చేయండి అంటే ఇంకొకడు దానికి మరొక అక్షరాన్ని జోడిస్తాడు. కదా, ఏం అక్షరం జోడించవచ్చు అంటే ఉదాహరణకి
ప అనుకుందాం. కలప కలప అనేటువంటి అంశాన్ని పిల్లవాడు తయారు చేయడం అనేది జరిగింది. కానీ మరి ఇదే అక్షరాలను తీసుకుని తారుమారు కూడా చేయించమని చెప్పొచ్చు. తారుమారు చేయిస్తే ఏది పలక కదా. అంటే ఇక్కడ పదాలు అనేటువంటి వాటిని పిల్లవాడు రాయడం మరియు వినడం కదా. ఇక్కడ ప్రధాన నైపుణ్యం ఏంటంటే వినడం. ఈ వినడం అనేక నైపుణ్యాన్ని పెంపొందించాలంటే పదక్రీడల్ని కూడా మనం పెంపొందించాలి. ఇక్కడ నీతి కథలు వినిపించాలి. పిల్లవానికి కథలంటే మహా ఇష్టం కదా. కాబట్టి మనం చక్కని అనేక నీతి కథలు చెప్పినట్లయితే పిల్లవాడు వినాలని కోరిక కలిగి వినడానికి ప్రయత్నం చేస్తాడు. కాబట్టి శ్రవణం అనేటువంటి యొక్క నైపుణ్యాన్ని పెంపొందించాలంటే ప్రాథమిక స్థాయిలో మనం నీతి కథలు వినిపించాలి. అంత్యాక్షరి అనేక అంశం, పదక్రీడలు అనేక అంశాలని అభ్యాసం చేయించాలి. బాలగేయాలు, అభినయ గేయాలు అనేక వాటిని వినిపించాలి. ఇది మనం శ్రవణ నైపుణ్యం అనేక అంశాన్ని అభివృద్ధి చేయడానికి తగిన అంశం ప్రాథమిక స్థాయి. మరియు మాధ్యమిక ఉన్నత స్థాయిలను మనం గమనించినట్లయితే మాధ్యమిక స్థాయిల యొక్క శ్రవణం అనే నైపుణ్యం ఎలా పెంపొందించవచ్చు అంటే పద్య పఠన పోటీలు పెట్టాలి. శతక పద్యాలు, అద్భుత రసాలతో కూడిన పద్యాలను వినిపించాలి. ఇక్కడ పద్య పఠన పోటీలు కదా, పఠనము చేస్తున్నప్పుడు ఇతరులు వింటారు. కాబట్టి ఒక పిల్లవాడు పద్యాన్ని పఠిస్తున్నప్పుడు మిగిలిన పిల్లవాళ్ళు ఏం చేస్తారు, వాటిని వింటారు, శ్రద్ధగా వింటారు. కాబట్టి వినడం అనేటి నైపుణ్యం ఇక్కడ ప్రధానంగా మనం పెంపొందించవచ్చు. మరియు శతక పద్యాలు ఉన్నవి, ఆ శతక పద్యాలు అద్భుత రసాలతో కూడిన యొక్క గేయాలు పద్యాలు ఏవైతున్నాయో వాటన్నిటిని కూడా మనం వినిపించినట్లయితే పిల్లవాళ్ళలో శ్రవణం అనే నైపుణ్యాన్ని అభివృద్ధి చేయించవచ్చు. ఇక్కడ ప్రధానంగా గమనించాలి, భాషా నైపుణ్యాలలో మొదటిది శ్రవణం. ఈ శ్రవణం అనేటువంటి యొక్క నైపుణ్యాన్ని పెంపొందించాలంటే మనం చేయవలసిన యొక్క కార్యక్రమాలు, ప్రాథమిక స్థాయిలో బాలగేయాలు, అభినయ గేయాలు అనేక అంశాలు ఉంటాయి. అదేవిధంగా నీతి కథలు చెప్పించాలని చెప్పి అనుకున్నాం. మరి ఇక్కడ ఉన్నత స్థాయి వచ్చేసరికి, మాధ్యమిక స్థాయిలో వచ్చేసరికి పద్యపఠన పోటీలు పెట్టాలి. అదేవిధంగా శతక పద్యాలు మరియు అద్భుత రసమైన పద్యాలు అనేక అంశాన్ని చెప్పించినట్లయితే పిల్లవాళ్ళకి శ్రవణమైన నైపుణ్యాన్ని పెంపొందించవచ్చు. శ్రవణం అంటేనే వినడం. ఇది ఈ నైపుణ్యానికి సంబంధిత అంశం. ఇక రెండవది భాషణం. శ్రవణ నైపుణ్యం అనేది ప్రథమ నైపుణ్యం అని చెప్పుకున్నాం, భాషణం అనేటువంటిది రెండవ నైపుణ్యం. దీనిని వాచిక చర్య అని కూడా అంటారు. భాషణం అనే యొక్క నైపుణ్యాన్ని వాచిక చర్య, వాచనం అంటేనే వాచికం అంటేనే మాట్లాడడం కదా, భాషణం అంటే కూడా మాట్లాడడం కదా, మాట్లాడడానికి అంశం కాబట్టి దీన్ని వాచిక చర్య కూడా అంటారు. ఇది భాష అభ్యసనం బోధనలో మొదటిది. గమనించాలి ఇక్కడ భాషా నైపుణ్యాలలో మొదటిదేమో శ్రవణం, బోధనలో మరియు అభ్యసనంలో మొదటిది ఏంటంటేనేమో భాషణం. ఇక్కడ ప్రధానమైన తేడా ఉంది, గమనించాలి ఈ యొక్క విషయాన్ని. భాషా నైపుణ్యాలలో రెండవది భాషణం, భాషా బోధనలో మరియు అభ్యసనంలో మొదటిది. ఈ వ్యత్యాసాన్ని గమనించాలి ఇక్కడ. మరియు భాషా నైపుణ్యాన్ని మనం అభివృద్ధి చేయాలి, పెంపొందించాలి. పెంపొందించాలంటే మనం ఏం చేయాలి అనేక విషయాన్ని ఒకసారి గమనిద్దాం. ఇక్కడ తెలిసిన విషయం ద్వారా తెలియని విషయాన్ని పరిచయం చేయడం. భాషణం అనేక విషయం తీసుకుంటే మాట్లాడించాలి పిల్లవాని చేత. మాట్లాడించాలంటే ఏ విషయం గురించి మాట్లాడతాడు పిల్లవాడు, తనకు తెలిసిన విషయం అయితే మాట్లాడతాడు. కాబట్టి తెలిసిన విషయం నుంచి తెలియని విషయం వైపు పిల్లవాడిని పయనం చేయించాలి. ఉదాహరణకి మనం గమనించినట్లయితే ఇంటి దగ్గర ఎవరుంటారు అని మనం అడగవచ్చు. ఎవరుంటారు తనకు తెలుసు, ఎవరుంటారంటే అమ్మ. కాబట్టి అమ్మ అనేక పదం వచ్చింది. అమ్మ ఎక్కడ ఉంటుంది ప్రశ్నించడం, ఇల్లు. ఇప్పుడు చెప్తాడు పిల్లవాడు అమ్మ ఎక్కడుంది, అమ్మ ఇంటిలో ఉంది. ఈ విధంగా పిల్లవాడు భాషించడానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి తెలిసిన విషయం నుండి తెలియని విషయాన్ని మనం పరిచయం చేయాలనే అంశాన్ని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. మరియు
నూతన శబ్ద పరిచయం, కొత్త శబ్దాలని పరిచయం చేయాలి పిల్లవానికి. కొత్త కొత్త పదాలని పలికించాలి. మొదటగా సరళ పదాలు, తర్వాత మనకుండేటువంటి ఒత్తు పదాలు, అదేవిధంగా గుణిత పదాలు, అదేవిధంగా కఠినంగా పలికేటువంటి అంశాలు, అక్కడ సంయుక్త అక్షరాలు, సంశ్లేష అక్షరాలు, ఇట్లా వాటిని తీసుకొని కొత్త కొత్త పదాలు, నూతన పదాలని పిల్లవానికి పరిచయం చేసి వాటిని మాట్లాడించడం అనే చర్యను మనం ఇక్కడ చేయాలి. మరియు భావ ప్రకటన కౌశలం అనేటువంటి అంశాన్ని పెంపొందించడానికి ఇది దోహదం చేయడం జరుగుతుంది. అంటే మనసులో ఉన్నటువంటి భావం ఏదైతుందో ఆ భావాన్ని వ్యక్తం చేయాలి. ఎట్లా వ్యక్తం చేస్తాం? మనం భాషిస్తూ, మాట్లాడుతూ వ్యక్తం చేస్తాం. కాబట్టి భావ ప్రకటన కౌశలం అనేది అలవడుతుంది. ఈ విషయాన్ని ఇక్కడ గమనించాలి. భావ ప్రకటన కౌశలం అనేది ఏ నైపుణ్యం ద్వారా అలవడుతుంది? అంటే భాషణం అనే నైపుణ్యం ద్వారా అలవడుతుంది. ఈ విషయాన్ని మనందరం కూడా గమనించాలి. మరి ఈ భాషణం అనే యొక్క అంశాన్ని ప్రాథమిక స్థాయిలో ఎలా అభివృద్ధి చేయాలి? ప్రాథమిక స్థాయిలో ఎలా అభివృద్ధి చేయాలి? ఇక్కడ కూడా అదే విధంగా ఉంటాయండి. ఇందులో అభినయ గేయాల్ని పాడించాలి. కదా, ఇంతకుముందు మనం పాడాము, మనం పాడుతుంటే పిల్లవాడు విన్నాడు, ఇక్కడనేమో పిల్లవాని చేతనే పాడించాలి. మరియు కథలు చెప్పించాలి. శ్రవణం అనే నైపుణ్యం పెంపొందించడమో కథలు ఉపాధ్యాయుడు చెప్పాడు, పిల్లవాడు విన్నాడు, విద్యార్థులు చెప్పాడు, పిల్లవాడు విన్నాడు, ఇక్కడ వచ్చేసరికినేమో పిల్లల చేతనే కథలు చెప్పించాలి, సంభాషణలు చెప్పించాలి. ఏవైనా రెండు పాత్రలు ఇచ్చి సంభాషించడని చెప్పాలి. కదా, సంభాషణలు, కథలు, అభినయ గేయాల్ని పాటించడం వలన పిల్లల్లో భాషణం అనేటువంటి ఒక నైపుణ్యాన్ని ఇక్కడ పెంపొందించవచ్చు. మరియు చిన్న చిన్న నాటికలని ఆడించడం, చిత్రపటాలను చూపి వర్ణింపచేయడం, కదా, చిన్న చిన్న నాటకాలను ఆడించడం వలన పిల్లవాళ్ళలో భాషించడం, మాట్లాడడం అనే కౌశలం అభివృద్ధి చెందుతుంది. కాబట్టి చిన్న చిన్న నాటకాలను ఆడించడం అనేటువంటిది కూడా ప్రధానమైంది. ఒక పటాన్ని, చిత్రాన్ని చూపించి దీని గురించి మాట్లాడండి అని చెప్పేసి మనం పిల్లవానికి చెప్పాలి. ఉదాహరణకి ఒక ఆవు బొమ్మ ఇచ్చాము, బొమ్మ చూపించి ఇది ఏమిటి అని అడిగాము. ఆవు అంటాడు, పక్కన గడ్డి బొమ్మ చూపించాలి, ఇది ఏమిటి అంటే గడ్డి అంటాడు. రెండు బొమ్మలు చూపించాలి, ఆవు గడ్డి, ఆవు గడ్డి ఏం చేస్తుంది? తింటుంది. కానీ భాషించడం, మాట్లాడడం అనేది పిల్లవానికి అలవాటు అవుతుంది. కాబట్టి భాషణం అనేటువంటి యొక్క నైపుణ్యాన్ని పెంపొందించడానికి ప్రాథమిక స్థాయిలో మనం చేయదగిన అంశాలు సంభాషణలు, కథలు, అభినయ గేయాలు పాడించడం, చిన్న చిన్న నాటికలు ఆడించడం, చిత్రపటాలు చూపి వర్ణింపచేయడం, ఇవి ప్రధానమైనటువంటి అంశాలుగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఇకపోతే మాధ్యమిక ఉన్నత దశలు. మరి మాధ్యమిక దశలో, ఉన్నత దశలో ఈ యొక్క భాషణం అనేటువంటి యొక్క నైపుణ్యాన్ని మనం ఎలా పెంపొందించాలి? అంటే వక్తృత్వ పోటీల యొక్క నిర్వహణ, చారిత్రక కథలు, సాహస కథలు నాటకీకరణ చేయించడం, సారస్వత సమావేశాలని నిర్వహించడం వలన ఈ యొక్క నైపుణ్యాన్ని పెంపొందించవచ్చు. ఇక్కడ వక్తృత్వ పోటీలు అంటే పిల్లవాడిని మాట్లాడించడం, ఉపన్యాసం, వక్తృత్వం అంటేనే ఉపన్యాసం, కానీ ఉపన్యాసింపచేయడం, ఏదైనా ఒక అంశం ఇచ్చేసి ఉపన్యాసం చెప్పండి అని చెప్పాలి. కానీ ఇది ప్రాథమిక స్థాయిలో చేయడం కొద్ది కష్టం. కాబట్టి ఇక్కడ మనం ఏ దశ అనుకున్నాం? మాధ్యమిక ఉన్నత దశలో అనుకున్నాం. మాధ్యమిక ఉన్నత దశలో వక్తృత్వ పోటీల నిర్వహణ అనేక అంశం ప్రధానమైనది. దీంతోపాటు కొన్ని చారిత్రక కథలు తీసుకోవాలి, సాహస కథలు తీసుకోవాలి. ఆ కథలని పిల్లవాని చేత చెప్పించడమే కాకుండా నాటకీకరణ చేయించాలి, నటించమని చెప్పాలి. ఆ నటనలో భాగంగా భాషించడం అనే అంశం అలవడుతుంది. కాబట్టి ఇక్కడ చారిత్రక కథలు, సాహస కథలు తీసుకొని నాటకీకరణ చేయించడం అనేది దానివల్ల మాధ్యమిక స్థాయిలో భాషణం అనేక నైపుణ్యాన్ని అభివృద్ధి చేయించడానికి అవకాశం ఉంటుంది. మరియు సారస్వత సమావేశాలు నిర్వహించాలన్నాం,
ఇక్కడ పిల్లవానికి అప్పుడప్పుడు కొన్ని కవితలని గేయాలని రాయింప చేసేసి వాటిని పిల్లవాడిని చదవమని చెప్పడం కానీ లేదా పాడించడం ఇలాంటి యొక్క అంశాలను చేయించడానికి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయాలి. వాటిని సారస్వత సమావేశాలు అన్నాం. దానివలన పిల్లల్లో గేయాలు పాడడం, కథలు చెప్పడం ఇలాంటి యొక్క అంశాలు అలవడతాయి. కాబట్టి దానివలన భాషణం అనే యొక్క అంశం కూడా అలవడడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. మరి ఇది భాషించేటప్పుడు కొన్ని దోషాలు చేస్తాడు పిల్లవాడు. అందుకొరకు వాటిని ఏమంటామంటే వాగ్దోషాలు, వాక్ దోషం. కానీ మరి వాగ్దోషాలు అనేది మూడు విధాలు. ఏంటి ఆ యొక్క మూడు విధాలు? ఒకటి భావదోషం, భావములో దోషం ఉండడం. ఇది విషయ పరిజ్ఞానానికి సంబంధించిన దోషం. ఇది అంటే విద్యార్థికి తెలిసిన విషయమే తప్పుగా ఉండడం, విద్యార్థికి తెలిసిన విషయమే తప్పుగా ఉండడం. ఉదాహరణకు మనం ఒకసారి గమనించినట్లయితే తిక్కనకు గల బిరుదు ఆది కవి, తిక్కన్నకు గల బిరుదు ఆది కవి, నన్నయ్యకు గల బిరుదు కవి బ్రహ్మ అనే అంశం ఇక్కడ ఉండడం జరిగింది. కానీ మరి ఇక్కడ ఆది కవి అనేటువంటి అంశం ఎవరు అంటే నన్నయ్య వాస్తవానికి. కానీ అక్కడ పిల్లవాడు ఆ సెంటెన్స్ అనేటువంటి అంశం గమనించినప్పుడు ఆ సెంటెన్స్ని ఆది కవితో ముగించాడు. దానివల్ల భావంలో తేడా అనేది కనబడదు మనకి. కాబట్టి దీన్ని భావదోషంగా చెప్పుకోవచ్చు. కాబట్టి తిక్కన్నకు గల బిరుదు ఆది కవి, నన్నయ్యకు గల బిరుదు అని కనుక అక్కడ వాక్యం కనబడితే ఇది భావదోషానికి సంబంధించిన చెప్పవచ్చు. ఇదే ఉదాహరణ గతాల్లో ప్రశ్న రూపంలో అడిగారు. కాబట్టి మనం తప్పనిసరిగా ఏది భావదోషం ఏది భాషాదోషం అనే విషయాన్ని ఇక్కడ మనం గమనించుకోవాలి. తర్వాత రెండవది భాషాదోషం అంటే భాషా జ్ఞానానికి సంబంధించింది. ఇక్కడ భాషా జ్ఞానం పిల్లవానికి సరిగా లేకపోవడం వల్ల కలిగే యొక్క దోషం. ఎలా కలుగుతుంది ఈ యొక్క దోషం అనే విషయాన్ని ఒకసారి చూద్దాం. దానికి ఉదాహరణ చెప్పారు ఇక్కడ. నేను రేపు ఢిల్లీ వెళితిని అన్నాడు. రేపు ఢిల్లీ వెళ్ళడం ఏంటిది అనేది మనం ఇక్కడ గమనించాలి. నేను నిన్న ఢిల్లీ వెళితిని అంటే వాక్య నిర్మాణం కరెక్ట్ ఉంది. కానీ నేను రేపు ఢిల్లీ వెళితిని అన్నాడు. ఇక్కడ పిల్లవానికి భాష తెలియకపోవడం, ఆ భాష మీద పటుత్వం లేకపోవడం వలన అది దోషంగా కొనసాగింది. కాబట్టి దీన్ని భాషా దోషంగా చెప్పవచ్చు. కదా ఉదాహరణకి రేపు ఢిల్లీ వచ్చాను, నేను రేపు ఢిల్లీ వచ్చాను అన్నాడు. కదా లేదా మా అక్క రేపు పాఠశాలకు వచ్చింది అన్నాడు. కదా ఇట్లాంటి యొక్క అంశాలన్నీ కూడా భాషలో దోషం ఉండడానికి ఉదాహరణగా మనం ఇక్కడ చెప్పవచ్చు. కాబట్టి ఇవి భాషా దోషానికి ఉదాహరణగా మనం గమనిస్తున్నాం. మూడవది ఉచ్చారణ దోషం, ఉచ్చరించడంలో దోషం అనేటువంటి అంశం కనబడుతుంది. ఉచ్చరించడంలో దోషం అనే అంశం కనబడుతుంది. ఈ ఉచ్చారణ దోషాలు కొన్ని రకాలుగా ఉన్నాయి. మనం మాట్లాడడంలోనే దోషం అనేది కనబడుతుంది. ఇవి కొన్ని రకాలు. ఏంటి ఆ యొక్క దోషాలు? వేగోచ్చారణ అంటే వేగంగా ఉచ్చరించడం అనేటువంటి అంశాన్ని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఎలా? శ్రోతలు గ్రహించలేనంత వేగంగా మాట్లాడడానికి ప్రయత్నం చేస్తారు. కానీ ఒక సభను ఏర్పాటు చేసినట్లయితే ఆ సభలో నాయకుడు మాట్లాడుతున్నాడు. ఎలా మాట్లాడుతున్నాడు అంటే ముందున యొక్క శ్రోతలు ఎవరెత్తున్నారో వారు గ్రహించలేనంత వేగంగా మాట్లాడుతున్నాడు. కాబట్టి ఇది వేగ ఉచ్చారణ అనే యొక్క దోషంగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఎందుకు కలుగుతుంది ఈ యొక్క దోషం అంటే భయం వలన, సందేహం వలన కలుగుతుంది. ఇక్కడ నేను మాట్లాడుతున్న మాటలు ఎదుటి వారు తప్పుపడతారేమో అనే ఒక సందేహం, లేదా నేను మాట్లాడుతుంది కరెక్టో కాదనే యొక్క అనుమానం సందేహం అని వచ్చింది, లేదా అప్పుడే కొత్తగా వచ్చి మాట్లాడుతున్నాడు కాబట్టి అతనిలో భయం అనే యొక్క అంశం కలుగుతుంది. కాబట్టి వేగోచ్చారణ అనే యొక్క అంశం, శ్రోతలు గ్రహించలేనంత వేగంగా మాట్లాడడం, ఇది ఎందుకు కలుగుతుంది అంటే భయం సందేహం వలన కలుగుతుంది అనే అంశానికి మనం చెప్పడం జరిగింది.
మరిక రెండవ అంశం, ఉచ్చారణ దోషాల్లో రెండవ అంశం సమవేగ రాహిత్యం. కానీ సమవేగ రాహిత్యం అన్నాడు. సమవేగం, వేగంలో సమానత్వం అనేటువంటి అంశం లోపించడం కనబడుతున్నాం దీంట్లోనే. ఏమన్నాడు, మొదట నెమ్మదిగా ప్రారంభించి పోను పోను వేగం ఎక్కువ చేయడం. కానీ మొదట్లో నిదానంగా ప్రారంభించాడు, కానీ తర్వాత రాను రాను ఏమవుతుందంటే వేగాన్ని పెంచుకుంటూ పోయాడు. ఇక్కడ సమవేగ రాహిత్యం అన్నాం. రెండింటి మధ్య వ్యత్యాసం ఉంది, గమనించాలి. అక్కడనేమో పూర్తిగా వేగంగా మాట్లాడతాడు, దాన్ని వేగ రాహిత్యం అన్నాం, వేగోచ్చారణ అన్నాం. ఇక్కడనేమో మొదట ప్రారంభించినప్పుడు నిదానంగా మాట్లాడి చివరికి వచ్చేసరికే వేగాన్ని పెంచుతాడు ఇక్కడ. అందుకే దీన్ని సమవేగ రాహిత్యంగా ఇక్కడ మనం చెప్పుకోవడం జరుగుతుంది. ఇకపోతే సమస్వర రాహిత్యం మూడోది, ఇందులోనే కనబడదండి మనకి సమస్వర రాహిత్యం. కానీ స్వరముల్లో తేడా అనేటువంటి అంశం కనబడుతుంది. ఎలా, మొదట బాగా వినబడేటట్టు మాట్లాడి పోయే కొద్దీ స్వరం తగ్గించి వినబడకోకుండా మాట్లాడడం. పైదానికి కిందిదానికి ఉన్న వ్యత్యాసం గమనించాలి. సమవేగము, మొదట వినబడేటట్టు నెమ్మదిగా ప్రారంభిస్తాడు, వేగాన్ని పెంచుతాడు. అక్కడ అందరికి వినబడుతుంది కానీ వేగం పెరిగింది. ఇక్కడేమో మొదట వినబడేటట్లు ప్రారంభించి రాను రాను గొంతును తగ్గిస్తాడు. కానీ దాన్ని సమస్వర రాహిత్యం అంటారు. ఇక మరొక అంశం, ధ్వనులు తారుమారు చేయడం. విద్యార్థి ధ్వనులని తారుమారుగా చేస్తుంటాడు. ఎలా చేస్తాడు అంటే అచ్చులకు బదులు హల్లులు పలకడం, అచ్చులకు బదులు హల్లులని పలకడం. ఎలా పలుకుతాడు అంటే అన్నం అనే పదం, ఆ అనేది అచ్చు, అన్నం దీని బదులు వన్నం అని పలికాడు. అంటే ఆని వాగా పలికాడు, కానీ అచ్చుని హల్లుగా పలికాడు. లేదా హల్లుని అచ్చుగా పలకొచ్చు. ఎలా, వీరయ్య అనే పదాన్ని ఈరయ్య, మన పల్లెటూరులో చూస్తుంటాం లేదా అక్కడక్కడ గమనిస్తుంటాం. వీరయ్యను పిలవండి అన్నప్పుడు ఆ ఈరయ్యను పిలవండి అంటుంటాం మనం. కదా, కాబట్టి ఇక్కడ అచ్చుని హల్లుగా కానీ హల్లుని అచ్చుగా కానీ పలకడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క అంశం ప్రశ్నలు అడుగుతుంటారు, మనకి గమనించాలి. వీరయ్యకు బదులు ఈరయ్యని పలికాడు, ఇది దేనికి సంబంధించింది అంటాడు. అంటే అచ్చులని తారుమారు చేయడం అనే అంశాన్ని చెప్పుకోవచ్చు. కానీ అచ్చులని హల్లులుగా మార్చడం. ఇంకొకటి, మహాప్రాణాలకు బదులుగా అల్ప ప్రాణాలు పలకడం, మహాప్రాణాలకు బదులుగా అల్ప ప్రాణాలు పలకడం. ఉదాహరణకి భగవంతుడు అన్నారు, భగవంతుడు అన్నప్పుడు అక్కడ ఉత్తి పలకం, మహాప్రాణం, దాన్ని భగవంతుడు అంటారు. భగవంతుడు, భగవంతుడు ఇక్కడ ఒత్తి పలకడం అని, మహాప్రాణానికి బదులు అల్ప ప్రాణం పలుకుతున్నాం మనం. అట్లనే భారతం, 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 భారతం. కదా, ఇక్కడ భారతం అనేటువంటి అంశం మహాప్రాణం, భారతం అనేటువంటిది అల్ప ప్రాణం. మహాప్రాణం పలకవలసిన స్థానంలో అల్ప ప్రాణాన్ని కూడా పలికేటువంటి అవకాశం అనేది ఉంటుంది. మరియు అనునాసిక ఉచ్చారణ దోషాలు, అనునాసికంలో కూడా తప్పులు పలుకుతుంటాం, ఉచ్చరించడం వల్ల తప్పు పలుకుతుంటాం. ఎలా పలికాం మనం, జ్ఞానం, జ్ఞానం అనే అంశాన్ని జ్ఞానం అంటాం మనం. కదా, సహజంగా మనకు పల్లెటూరులో అంటుంటారు అనమాట, కదా, నీకు జ్ఞానం లేదని అంటారు. కదా, అంటే ఇక్కడ జ్ఞానం అనే యొక్క పదం ఏమైపోయింది, అనునాసికాన్ని లోపింప చేయబడింది. కాబట్టి ఇక్కడ అనునాసికం అనేటువంటి అంశం ఏదైంది, దాన్ని ఉచ్చరించడంలో దోషం కనబడింది. మరియు పరిణతి, పరిణతి, కదా, పరిణతి అనే అంశం, అనా అనేటువంటి అంశం పలకాలి అక్కడ. అలా కాకుండా పరిణతి అంటాం మనం. కదా, కాబట్టి ఇక్కడ అనునాసికం అనే అంశంలో
తేడా అనేక అంశం మనకి కనిపించడం అనేది జరుగుతుందన్నాడు. ఇకపోతే చాలామంది ఏం చేస్తుంటారంటే కొన్ని అక్షరాలని కుదించి మాట్లాడుతుంటారు, కొన్ని అక్షరాలని కుదించడం. ఎలా కుదించాడు అక్షరాలని అంటే, ఉదాహరణకి మహారాజు అనే పదం ఉంది, దాన్ని ఏమని పిలికాడు అతడు, మహారాజు అన్నాడు. కానీ మహారాజు అనే పదం మహారాజుగా పలకబడింది. అంటే ఇక్కడ అక్షరాలు ఏమని తగ్గించాడు అంటే పదాన్ని ఏం చేశాడు, కుదించాడు. కాబట్టి అక్షరాలు కుదించడం అనే అంశానికి దీనికి ఒక ఉదాహరణగా చెప్పవచ్చు. ఇక వర్ణ మార్పిడి, వర్ణంలో మార్పు కానీ అక్షరంలో మార్పు, దీన్ని వర్ణ వ్యత్యయం అని కూడా అంటారు. వర్ణ వ్యత్యయం ఏంటిది? ఆ వర్ణ వ్యత్యయం పగిలిన అనేటువంటి ఒక పదం ఉంది, పగిలిన అనే ఒక పదం ఉంది, దీన్ని పలిగిన అనే అంశంగా పలుకుతున్నాం. కానీ పగిలిన పలిగిన కానీ, కాబట్టి ఇక్కడ మనం గమనించదగినటువంటి ఒక విషయం ఏంటంటే, పగిలిన అనేది సరైన అంశం కానీ అందరూ కూడా పలిగిన అంటాం. మిగిలిన, మిలిగిన, మిలిగిన అన్నం తిన్నారు కానీ ఇక్కడ వర్ణాన్ని ఏం చేసాం, తారుమారు చేసాం కానీ అక్షరాన్ని తారుమారు చేసాం. కానీ ఇందులో వర్ణంలోనే మొత్తం ఆ పదంలోనే వ్యత్యాసం అనేది కనిపించడానికి అవకాశం ఉంది. కాబట్టి దీన్ని వర్ణ మార్పిడి అనవచ్చు. పగిలిన పలిగిన, మిగిలిన మిలిగిన, ఇలాంటి యొక్క పదాలు వర్ణ మార్పిడి, వర్ణ వ్యత్యయానికి సంబంధించిన అంశాలు ఇక్కడ మనం చెప్పుకోవచ్చు.